ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎంతో మంది సినిమాల్లోకి వచ్చారు. ఆయన కుమారులు మనవళ్ళు కూడా ఇప్పుడు రాణిస్తున్నారు. హీరోలుగా తమ కీర్తిని ప్రపంచానికి చాటుకున్నారు. ఒకరిద్దరు నిలదొక్కుకోలేకపోయినా మిగతా వారు సినీ రంగంలో ఎడిటింగ్ నిర్మాతలుగా సమర్థర్పులుగా వ్యవహరించి కోస్తున్నారు. అయితే అన్నగారి కుటుంబం పై ఓ అపవాది ఉంది. ఈ కుటుంబం నుంచి పురుషులు మాత్రమే రంగంలోకి రావడం ఏంటనేది సమాజంలోనే అప్పట్లో సినీ ప్రముఖులు ఎవరు కూడా తమ పిల్లలను ఈ రంగంలోనికి తీసుకొచ్చేవారు కాదు. ఈ ఫిలిం ఇండస్ట్రీలో వ్యసనాలు ఎక్కువని అందుకే దూరం పెడతామని బహిరంగంగానే చెప్పేవారు. కానీ అన్నగారు మాత్రం తన నలుగురు కుమారులను కూడా ఫిలిం ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. హరికృష్ణ బాలకృష్ణల గురించి అందరికీ తెలిసిందే. ఇక నందమూరి మోహన కృష్ణ కొన్నేళ్లు నిర్మాతగా బాధ్యతలు చేశారు. ఆయన మరో కుమారుడు జయకృష్ణ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే అన్నగారి కుటుంబం నుంచి మహిళలు ఎవరు సినిమాలోకి రాలేదా అంటే వచ్చారు. ప్రస్తుతం బీజేపీ నాయకురాలుగా ఉన్న దగ్గుపాతి పూర్ణమదేశ్వరి శ్రీకృష్ణ అవతారం సినిమాలో బుల్లి కృష్ణుడి వేషం వేశారు. తర్వాత ఆమె ఇంటికే పరిమితమయ్యారు. దీనికి కారణం అన్నగారు ఆమెను ప్రోత్సహించలేదని అనుకున్నారు. అన్నగారి సతీమణి ప్రసవతా తారకం మాత్రం చదువు ఎక్కడ దూరం అవుతుందో అనే భయంతో పిల్లలను సినిమాలకు దూరంగా ఉంచారట. మరోవైపు పూర్ణమదేశ్వరి నటించిన సినిమాల్లో మరో చిత్రంలో ఘటన జరిగింది. సినిమా ఎడిటింగ్ లో ఆమె సీన్ ను పూర్తిగా కట్ చేశారు. ఇక ఆ తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరం కావడంతో అన్నగారి కుటుంబం నుంచి మహిళలు ఎవ్వరు కూడా సినిమాలో లేకుండా పోయారు. ఇక అక్కినేని కుటుంబంలోనూ ఇలానే జరిగింది. ఆయన ఇద్దరు కుమారులు కూడా సినీ రంగంలో ఉన్నారు, కానీ కుమార్తెలు మాత్రం వైద్య రంగంలో స్థిరపడ్డారు. హాయ్, అందరికి నమస్కారం. దిస్ ఇస్ గీతా మాధురి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్కే మూవీస్. ఆర్కే9 టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. హాయ్, హలో, అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రి. ఆర్కే9 టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్, హలో, నేను మీ స్నిగ్ధ. ఆర్కే9 మూవీస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్, మన ఆర్కే9 మూవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశ్రీ. హలో గాయస్, హాసిని గారు. ఆర్కే9 మూవీస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను డాలియా. ఆర్కే9 ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.